ఆడవారి పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దేశం ఏ విధంగా ప్రగతి సాధిస్తుంది? ఆడపిల్లలకు సహకారం లేకుంటే ఇల్లు, ఊరు, దేశం బాగుపడదు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపించకూడదు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అన్న సూక్తి యథార్థం కదా. ఆడపిల్లలు అన్ని విద్యలు నేర్వగలరు. ఆడపిల్లల సహకారం ఉంటే అన్ని రంగాల్లో రాణించగలరు. స్త్రీ ప్రతిభా పాఠవాలతో ప్రజ్ఞా విశేషాలలో సబలలే. వేదకాలంలో గార్గి, మైత్రేయి, సావిత్రి, అరుంధతి, అనసూయ మొదలగువారు, చారిత్రక కాలంలో శాతవాహన వంశరాణులు, అలాగే వాశిష్ఠి, గౌతమి, నాగానిక మొదలగువారు, ఆధునిక కాలంలో విజయలక్ష్మి పండిట్, ఆరుట్ల కమలాదేవి, ఇందిరాగాంధీ, వేదకాలంలో గార్గి, మైత్రేయి, అరుంధతి, అనసూయ, సావిత్రి మొదలైన వారు, పౌరాణిక కాలంలో ద్రౌపది, సీత, సత్యభామ లాంటి వారు, చారిత్రక కాలంలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మగువ మాంచాల, శాతవాహన వంశరాణులు, వాశిష్ఠి, గౌతమి, నాగానిక మొదలగువారు, ఆధునిక యుగంలో ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిట్, ఆరుట్ల కమలాదేవి మొదలగువారు తమ స్త్రీలు తమ శక్తియుక్తులతో అనేక ప్రతిభా పాఠవాలతో ముందున్నారు. నేటి కాలంలో ఇలాంటి ఎంతోమంది స్త్రీలు తమ అసాధారణ శక్తియుక్తులతో తమ ప్రతిభను చాటారు. నేటి కాలంలో ఆడపిల్లలు తమ శక్తియుక్తులను ప్రదర్శించి చక్కగా చదువుకోవాలి. అలాగే తమ కాళ్ళపై తాము స్థిరంగా నిలబడేటట్టు నిలదొక్కుకోవాలి. నేటి కాలంలో ఆడపిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడగలగాలి. ఇదంతా చదువుకున్నప్పుడే సాధ్యమవుతుంది. స్త్రీలు, ఆడపిల్లలు ప్రతిభా పాఠవాలతో తమ ప్రజ్ఞా విశేషాలతో నలుగురికి సహాయం చేస్తూ సమాజంలో భాగస్వాములు కావాలి. అలాగే ఇప్పుడు కొంతమంది ప్రతిభా విశేషాలున్న స్త్రీలను చూపిస్తాను, గమనించండి. ఇప్పుడు కొన్ని చిత్రాలు చూడండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళ గొప్పదనం ఏమిటో ఆలోచించండి. పిల్లలు చూస్తున్నారు కదా, ఈ చిత్రంలో ఉన్నవారెవరో గుర్తించారా? అలాగే మరొక చిత్రము, ఇలాగే ఇంకొక చిత్రము చూస్తున్నారు కదా పిల్లలు, గుర్తిస్తున్నారా? పిల్లలు చూసారా? పిల్లలు చూసారా, గుర్తించారా? పిల్లలు గమనించారా, మొన్నటి వరకు మనకు పత్రికల్లో చాలా చక్కగా కనిపించారు, గుర్తించారా? చూసారా పిల్లలు, పోలీస్ డ్రెస్సులో ఉన్నారు, ఎవరో చూసారా? గమనించారా పిల్లలు, అంతరిక్షంలో ఉన్నట్టుగా ఉంది, ఎవరో గుర్తుపట్టండి. చూసారా పిల్లలు, ఏదో ఎత్తుతున్నట్టుగా, బరువులు మోస్తున్నట్టుగా కనిపిస్తోంది, ఎవరో చూసారా? పిల్లలు చిత్రాలన్నీ చూశారు కదా, వీరు ఏ రంగాల్లో చెందినవారో, వీరి గొప్పదనం ఏమిటో చెప్పండి. ఆరుట్ల కమలాదేవి మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టింది. వివాహం తర్వాత భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి సహకారంతో చదువుకున్నది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నది. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక మెజారిటీతో శాసనసభకు ఎన్నికైంది. 1998 కాకతీయ యూనివర్సిటీ
గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. పిల్లలు, మరొక చిత్రం చూద్దామా? సావిత్రిబాయి పూలే భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ప్రేమమూర్తి. మన దేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను 1848లో పుణేలో ప్రారంభించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన విద్యాదాయిని. మరొక చిత్రం చూద్దామా పిల్లలు? సరోజినీ నాయుడు. చిన్నతనం నుండే ఇంగ్లీషు మొదలైన భాషల యందు పాండిత్యాన్ని సంపాదించడమే కాక రచనలు కూడా చేయగలిగింది. బాల్యం నుండే ప్రతి విషయంలో కుతూహలం కనబరిచి ఏది ఏమిటి అని తెలుసుకునే వరకు విశ్రమించేవారు కాదు. భారతదేశ మొట్టమొదటి మహిళా గవర్నర్గా చరిత్రకెక్కారు. ఈమె జ్ఞాపకార్థం తపాలా బిల్లను 1964లో విడుదల చేశారు. భారత కోకిల అయిన ఈమె సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, సమాజ సేవకురాలు కూడా. సంగం లక్ష్మీబాయి. ఈమె మంచి పండితురాలు. ఉన్నత విద్యను అభ్యసించి ఎందరికో విద్యారంగంలో మార్గదర్శకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తొలి మహిళా లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. రాష్ట్ర శాసనసభలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి. భారతజాతి గర్వించదగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. మొట్టమొదటి భారతరత్న సంగీత పురస్కారాన్ని పొందిన మహిళ. రామన్ మెగాసెస్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మొదలైన అనేక అవార్డులు ఆమెను వరించాయి. ప్రతిభా పాటిల్. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ఎంఏ మరియు న్యాయవాద డిగ్రీ చదివిన విదుషీమణి. టేబుల్ టెన్నిస్ ఆట అంటే చాలా మక్కువ. ఈ ఆటను బాగా ఆడేవారు. రాజకీయంగా ప్రసిద్ధురాలు. కిరణ్ బేడి. భారతదేశంలో అత్యుత్తమ సర్వీస్ అయిన ఐపీఎస్లో మొట్టమొదటి మహిళగా ఎన్నికైంది. ఐఐటి ఢిల్లీలో పిహెచ్డి పట్టాను పొందింది. 22 సంవత్సరాల వయసులో ఏషియా మహిళల టైటిల్ను సాధించింది. సామాజిక కార్యకర్త కూడా. కల్పన చావ్లా. తండ్రి ప్రోత్సాహంతో ప్రేరణ పొంది పిన్న వయసులోనే నాసా శాస్త్రవేత్తగా అనగా అంతరిక్ష ఖగోళంలో ఎంపికయ్యారు. నాసా స్పేస్ ప్లేట్ మోడల్ లాంటి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందిన తొలి మహిళా వ్యోమగామి. కరణం మల్లేశ్వరి. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి. బరువులు ఎత్తటం, వెయిట్ లిఫ్టింగ్ ఆటలో ఒలింపిక్లో పతకం సాధించిన వ్యక్తి. చైనాలో జరిగిన పోటీలలో 113 కిలోల బరువును ఎత్తి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మొదలగు పురస్కారాలు పొందింది. పిల్లలు, వీరందరి చిత్రాలను చూశారు కదా, వీరి గురించి తెలుసుకున్నారు కూడా. మరి వీరందరూ ప్రముఖమైన మహిళలు. మీకు ఒక ప్రశ్న వేస్తాను పిల్లలు. ఆడపిల్ల చదువుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏమిటి? ఆడపిల్లలు ఎంతో ఉన్నతంగా ఎదిగారు కదా, అలాంటి బాలికనే సీత. సీత తన చదువు గురించి ఎంత ప్రాధాన్యత కల్పించిందో చూద్దామా. పేదరికం అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగిన సీత గురించి ఉన్న పాఠమే సీత ఇష్టాలు. సీత ఇష్టాలు జానపద ప్రక్రియ రూపంలో ఉన్నది. అది బుర్రకథ రూపంలో ఉన్నది. జానపద ప్రక్రియల గురించి తెలుసుకుందామా?
జనపదం అంటే పల్లెలు. పల్లెల్లో నివసించే వారి ఆటలు, పాటలు, నృత్యాలు మొదలగు వాటిని జానపద కళలు అంటారు. జానపద కళారూపాలు అతి ప్రాచీనమైనవి. వీటిల్లో ఆహార్యం, సంగీతం, లయ, నృత్యం, అభినయం, ఆహార్యం, వాయిద్యం మొదలగునవన్నీ ఉంటాయి. జానపద కళలు అన్ని కళలకు పునాదులే, అయినప్పటికీ అగ్రభాగాన నిలిచి ఉన్నాయి. జానపద కళారూపాల్లో రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలకు ప్రజల హృదయాల్లో హత్తుకొని ఉన్నాయి. మరికొన్ని జానపద కళారూపాలను చూడండి. హరికథ. చిరుతల రామాయణం. తోలుబొమ్మలాట. కోలాటం. ఒగ్గు కథ. యక్షగానం. చిందు భాగవతం. బుర్ర కథ. అరిటాకొచ్చి ముళ్ళు తాకిన ముళ్ళు వెళ్ళి అరిటాకును తాకిన పచ్చని ఆకు చీలిపోవునే ఆడవారి బ్రతుకు అట్టి చందమున చీలిపాయలవుతుంది లోకమున అనాది నుంచి ఆడవారికి అన్యాయం జరిగింది. తరిగిట జంతరిత కన్యాసుల్కున్నాడొచ్చింది పాలవి తంతువులుగా మార్చింది వర్ణికి కట్టం నేడొచ్చింది ఆడ బ్రతుకు ఆక్రోషిస్తుంది అగ్నికి ఆహుతు అయిపోతుంది అనాది నుంచి ఆడవారికి అన్యాయం జరిగింది. వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటత్వ నాయుడు గారు, గురుదాడ అప్పారావు గారు, రాజా రామ్మోహన్ రాయలు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ లాంటి ఎందరో సంఘ సంస్కర్తలు, కవులు తమ కళలు ఝులిపించి తమ కళలకు పదును పెట్టి ఆనాటి నుంచి స్త్రీకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టారు. జరగబోయేన్నో ఘోరాలను ఆపు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈనాటికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాడు కన్యాశుల్కం అనేటటువంటి సంఘ విద్రోహ చర్యను నిరసిస్తూ గురుదారు అప్పారావు గారు ఎన్నో మహత్తరమైన రచనలు చేశారు. అందులో భాగమే పూర్ణమ్మ కథ. ఆ కథాగానం ఈనాడు మనం చేస్తున్నామయ్యా సోదర. పిల్లలు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ బుర్రకథ రూపంలో మీరు విన్నారు కదా. బుర్రకథ అంటే ఇలా ఉంటుంది. తెలుగు జాతి గర్వించదగ్గ కళారూపం ఇది. జనంలోకి చొచ్చుకొని వెళ్ళిన కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ప్రబోధానికి, ప్రచారానికి సాధనంగా ఈనాటికి విస్తృతంగా ఉపయోగపడే కళారూపం. బుర్రకథ చెప్పేవారిని కథకుడు అంటారు. చూసారా, మనకు చిత్రంలో మధ్యలో కనిపిస్తున్నది కథకుడు. ఆయనకు రెండు పక్కల గొంతు కలిపే వాళ్లను వంతలు అంటారు. వీరు తందానా అని వంత పాడుతారు. కథకుడికి రెండు పక్కల చిత్రంలో కనిపించారు కదా. కథకుడు తంబూర బుర్ర వాయిస్తాడు కాబట్టి దీనికి బుర్రకథ అని పేరు వచ్చింది. ఈ బుర్రకథల్లో సంగీతం, నృత్యం, నాటకం మూడింటితో నవరసాలు పలికిస్తారు. ప్రజలను విజ్ఞానవంతులను చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారాలు, స్త్రీ విద్య, అక్షరాస్యత మొదలగు ఇతివృత్తాలతో జనంలోకి వెళతారు. ఈ బుర్రకథను అధిక ప్రచారంలోకి తెచ్చిన షేక్ నాజర్ చిత్రం చూడండి. ఇతను ఇస్లాం మతానికి చెందినవాడు. ఇతడు శ్రీకాకుళం పోయినప్పుడు బొబ్బిలి యుద్ధం కథ కోరారు. దానితో నాజర్ కథారచనకు నడుం బిగించాడు. బొబ్బిలి యుద్ధం
అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం మొదలగు కథలు చెప్పి రక్తి కట్టించారు. నాజర్ బుర్రకథకు చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. పిల్లలు, బుర్రకథ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరొక చిత్రం చూడండి. పిల్లలు, పాఠ్యపుస్తకంలోని సీత ఇష్టాలు పాఠంలోని విద్యార్థులకు సూచనలు చదవండి. పాఠంలోని బొమ్మలను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠాన్ని చదవండి. అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. అర్థం కాని పదాలను, వాక్యాలను మీ మిత్రులతో చర్చించండి. పాఠ్యపుస్తకం చివర ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూడండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చు. ధనిక, పేద, కులం, మతం ఇలాంటివేవి అడ్డురావు. ఆడపిల్లలు పట్టుదలతో, గట్టి ప్రయత్నంతో చదువుతూ ఉండాలని ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. అలాగే తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. దానిలో జానపద ప్రక్రియల గురించి కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. దానిలో ముఖ్యమైన బుర్రకథ గురించి మీకు అర్థమైందనుకుంటాను. పిల్లలు, ఈ జానపద ప్రక్రియ గురించి, బుర్రకథ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు చర్చించండి. పిల్లలు, ఆడపిల్లలు ఎందుకు చదువుకోవాలి? జానపద కళారూపాల గొప్పదనం ఏమిటి? బుర్రకథ ప్రక్రియ గురించి సొంత మాటల్లో రాయండి. పిల్లలు, ఈ మూడు ప్రశ్నలు విన్నారు కదా. మీ తరగతిలోని ఉపాధ్యాయునితో ఈ ప్రశ్నలను చర్చించండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.